హాయ్ వన్ వెల్కమ్ టు ఐఏసీ ఈరోజు సెషన్లో మనం సో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి సో టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ పేపర్లలో సో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాము సో నేను క్వశ్చన్కి తగ్గట్టుగా టైమర్ ఇస్తాను ఆ టైమర్లో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆన్సర్ కంటిన్యూ చేస్తాను ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సెకండ్స్ టైమర్

వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఇన్వెస్టెడ్ టూ సెవెన్ సిక్స్ జీరోని రెండు భాగాలుగా విభజించబడి వీటిని వరుసగా రెండు మరియు నాలుగు సంవత్సరాల పెట్టుబడి పెట్టినప్పుడు సంవత్సరానికి ఐదు శాతం సాధారణ వడ్డీ చప్పున సో అందుకున్న మొత్తాలు సమానం పెట్టుబడి పెట్టిన రెండవ భాగం ఏంటి అని అడుగుతున్నారు మొత్తం అమౌంట్ ఎంత అన్నది ఒక్కసారి చూడండి మొత్తం ఎంత అనంటే రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఈ రెండు వేల ఏడు వందల అరవై రూపాయలని సో టూ సెవెన్ సిక్స్ జీరోని సో రెండు భాగాలుగా విభజించారు టూ పార్ట్స్ కింద చేశారు పార్ట్ వన్ ఒకటి పార్ట్ టూ ఒకటి ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ సో మొదటిది చూడండి మొదటిది రెండు సంవత్సరాలు అలాగే రెండవది ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సో దట్టు క్వశ్చన్లో మధ్యలో సమానం అన్నారు ఈక్వల్ అన్నారు రిసీవ్డ్ ఏది ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నారా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నారా లేదంటే అమౌంట్స్ ఈక్వల్ అన్నారా అమౌంట్స్ ఈక్వల్ అన్నారు ఏమి ఈక్వల్ అన్నారు అమౌంట్స్ ఈక్వల్ అన్నారు ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ చేస్తాము అమౌంట్ ఈక్వల్ అంటే అమౌంట్ ఈక్వల్ జస్ ఓకేనా సో అమౌంట్ చూద్దాం ఒక్కసారి సో ఫస్ట్ పర్సన్ సో ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ఎన్ని ఇయర్స్ అని అంటే టూ ఇయర్స్ ఫైవ్ టూజ్ ఆర్ ఫైవ్ టూ జార్ టెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ ఒక హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ టోటల్ ఎంత పర్సెంటేజ్ అంటే వన్ టెన్ పర్సెంటేజ్ వన్ టెన్ పర్సెంటేజ్ దేంట్లోని అని అంటే పార్ట్ వన్ మీద వచ్చేది ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఈజ్ టెన్ పర్సెంటేజ్ టోటల్ వన్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ పార్ట్ వన్ ఇజీక్వస్ట్ పార్ట్ టూ మీద ఫైవ్ పర్సెంటేజ్ ఎన్ని ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఎంత పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఓకేనా ట్వంటీ పర్సెంటేజ్ సో ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఈక్వల్ అని లేదు అమౌంట్లు ఈక్వల్ అన్నారు కాబట్టి ఇక్కడ అమౌంట్ ఎంత అంటే వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ పార్ట్ టూ వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ పార్ట్ టూ దీని నుంచి పార్ట్ వన్ డివైడెడ్ బై పార్ట్ టూ టు యువతల జీరో పర్సెంటేజ్ యువతల జీరో పర్సెంటేజ్ క్యాన్సిల్ చేస్తే ట్వెల్వ్ డివైడెడ్ బై లెవెన్ ఎందుకంటే క్వశ్చన్లో పార్ట్ వన్ అడిగారా పార్ట్ టూ అడిగారా రెండవ భాగం పార్ట్ టూ అడిగారు ఖచ్చితంగా లెవెన్ మల్టిపుల్ అయి ఉండాలి ఈ రెండు లెవెన్ మల్టిపుల్స్ కాదు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ కావచ్చు ఓకేనా రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి సో ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం సో ఎలా అని అంటే మొత్తం అమౌంట్ ఎంత అంటే టూ సెవెన్ సిక్స్ జీరో ఈ టూ సెవెన్ సిక్స్ జీరోని ఎన్ని భాగాలు ఎన్ని భాగాలు ఎన్ని పార్ట్స్ చేయాలంటే ట్వెల్వ్ ప్లస్ వన్ సరే ట్వెల్వ్ ప్లస్ లెవెన్ సో ట్వెల్వ్ ప్లస్ లెవెన్ అంటే ఎన్ని పార్ట్స్ చెప్పండి సో ట్వంటీ త్రీ పార్ట్స్ ఓకేనా ట్వంటీ త్రీ పార్ట్స్ చేసి అందులో మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే లెవెన్ పార్ట్స్ కావాలి మీరు ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు సో మీరు క్యాలిక్యులేషన్ అంతా చేయక్కర్లేదు ఇదిగోండి ఇక్కడ జీరో ఖచ్చితంగా చివరిలో రావాలి ఆ తర్వాత సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ ఈ కింద త్రీతో ఎండ్ అయ్యే నెంబర్ అంటే త్రీ టూ జార్ ఎంత అంటే సిక్స్ అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా ట్వంటీతో ఎండ్ అయ్యి ఉండాలి సో ట్వంటీతో ఎండ్ అయ్యి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్సీని మన ఆన్సర్ కింద కన్ఫామ్ చేయొచ్చు లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ట్వంటీ త్రీతో ట్వంటీ త్రీ వన్ జార్ ట్వంటీ త్రీ ఇంకా ఫార్టీ సిక్స్ ఉండిపోయింది ట్వంటీ త్రీ టూ జార్ ఫార్టీ సిక్స్ ట్వెల్వ్ లెవెన్ జార్ ట్వెల్వ్ లెవెన్ జార్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ పక్కన ఒక సున్నా పెడితే సో థర్టీన్ ట్వంటీ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్సీ ఓకేనా క్లియర్ Question number two, 30 seconds timer. యా టైమ్ అప్ చూద్దాం క్వశ్చన్ ఏమంటారు సెట్టైన్ సమ్ అమౌంట్స్ టు రూపీస్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ సో ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సో ఇంట్రెస్ట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ టెన్ పర్సెంటేజ్ పర్యామ్ ఫర్ త్రీ వన్ బై ఫైవ్ ఇయర్స్ విల్ బి సో చూద్దాం ఒక నిర్దిష్ట సొమ్ము ఒకే సాధారణ వడ్డీతో వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాల తర్వాత రూపాయలు పదమూడు వేల రెండు వందలు మరియు సో ఎనిమిది సంవత్సరాల తర్వాత పదహారు వేల నాలుగు వందలు అయితే సో పది శాతం చప్పున అదే సొమ్ముని మూడు వన్ బై అక్కడ చూడండి మూడు వన్ బై ఐదు సంవత్సరానికి సాధారణ వడ్డీ ఎంత అవుతుంది క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తామన్నది ఒక్కసారి చూద్దాం సేమ్ అన్నారంటే ఒక నిర్దిష్ట సొమ్ము అది ఎంతో మనకు తెలియదు ఆ అమౌంట్ ఎంతో మనకు తెలియదు సో ఆ అమౌంట్ నేను అంటే పి అనుకున్నాను ప్రిన్సిపల్ అమౌంట్ ఈ పి అనే ప్రిన్సిపల్ అమౌంట్ అంట ఎన్ని సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత థర్టీన్ టూ హండ్రెడ్ అవుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంత థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది కదా మరి ఎనిమిది సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా సో ఇంకొక ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఓవరాల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎంత అయిందంటే సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది సిక్స్టీన్ అయింది ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అదే ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీద సంవత్సరానికి పది శాతం చొప్పున సో ఎన్ని సంవత్సరాలు అంటే త్రీ వన్ బై ఫైవ్ ఫైవ్ త్రీ హార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే అదే ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ డివైడెడ్ బై ఫైవ్ ఇయర్స్ త్రీ మీద సంవత్సరానికి టెన్ పర్సెంటేజ్ ఇంటూ ఎన్ని సంవత్సరాలు అంటే సిక్స్టీన్ బై ఫైవ్ ఫైవ్తో ఫైవ్ ఎన్ని టైమ్స్ అంటే టూ టైమ్స్ సో టూ సిక్స్టీన్ జార్ టూ సిక్స్టీన్ జార్ అంతా థర్టీ టూ పర్సెంటేజ్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది అంటే ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది అక్కడ థర్టీ టూ ఉంది కాబట్టి ఆన్సర్ థర్టీ టూ మల్టిపుల్ కూడా మనం తీసుకోవచ్చు సో థర్టీ టూ మల్టిపుల్ తీసుకున్నా కానీ సో థర్టీ టూ మల్టిపుల్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ని కూడా కన్ఫర్మ్ చేసేయచ్చు ఓకేనా ప్రొసీజర్ని కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం ఇక్కడ నాలుగు సంవత్సరాల్లో ఎంత అమౌంట్ పెరిగింది థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయ్యిందని అంటే సో ఎంత పెరిగింది అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పెరిగింది ఎంత పెరిగింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పెరిగింది ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఓకేనా ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఎక్కడి నుంచి అంటే నాలుగు సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్ నాలుగు సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్ మరి నాలుగు సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే మరి ఈ నాలుగు సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్ కూడా ఏమై ఉండాలి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యి ఉండాలి ఓకేనా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యి ఉండాలి మరి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి సో టెన్ థౌజండ్ ఉంటుంది ఓకేనా థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్లో నుంచి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ తీసేస్తే టెన్ థౌసండ్ ఉంటుంది ఈ టెన్ థౌసండ్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది ఇదే క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుంటే ఆన్సర్ ఏమై ఉండేదంటే టెన్ థౌసండ్ అయ్యి ఉండేది కానీ క్వశ్చన్లో ఏం అడిగారు అంటే థర్టీ టూ పర్సెంటేజ్ థర్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ వాట్ టెన్ థౌసండ్ థర్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ టెన్ థౌసండ్ పర్సెంటేజ్ టూ జీరోస్ క్యాన్సిల్ కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ దట్ ఈజ్ ఆప్షన్ బి క్లియర్

యో టైమ్ చూద్దాం ద అమౌంట్ ఆఫ్ సర్టెన్ సమ్ ఇన్ త్రీ ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఎక్స్ పర్సెంటేజ్ ప్రయాణం రూపీస్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ అండ్ ద అమౌంట్ ఆఫ్ ది సేమ్ సమ్ ఇన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎట్ ద సేమ్ రేట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ సిక్స్ నైన్ త్రీ జీరో సో ద వాల్యూ ఆఫ్ ఎక్సీస్ చూద్దాం ఎక్స్ పర్సెంటేజ్ ప్రయాణం ఓకేనా సంవత్సరానికి ఎక్స్ పర్సెంటేజ్ వద్ద సాధారణ వడ్డీతో మూడు సంవత్సరాల నిర్దిష్ట డబ్బు మొత్తం మొత్తం అంటే సమ్ ఆఫ్ అమౌంట్ అది ఎంత అయిందంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు మరియు అదే రేటుతో ఏడున్నర సంవత్సరాలలో సాధారణ వడ్డీతో అదే వడ్డీ మొత్తం ఎంత అంటే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై అయినా ఎక్స్ విలువ ఎంత ఆ వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు ముందు ప్రాబ్లం చేసాం ఆల్రెడీ కాకపోతే ముందు ప్రాబ్లంలో ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకొచ్చాము ఇప్పుడు ఏంటంటే మనల్ని ఏమడుగుతున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు ఎలా సాల్వ్ చేస్తారని అంటే సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు సో పి అనుకుందాం ప్రిన్సిపల్ అమౌంట్ పీ అనుకుందాం ఈ పీ అనే అమౌంట్ ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఫైవ్ ఫోర్ సెవెన్ టూ ఎన్ని సంవత్సరాల తర్వాత అయిందంట మూడు సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో ఎంత అయిందంటే ఫైవ్ ఫోర్ సెవెన్ టూ అయింది ఆ తర్వాత ఆ తర్వాత సో ఏమన్నారంటే ఏడున్నర సంవత్సరాలు ఆల్రెడీ మూడు సంవత్సరాలు అయిపోయింది కదా ఏడున్నర సంవత్సరాలకు ఆల్రెడీ మూడున్నర మూడు సంవత్సరాలు అయిందంటే మిగతా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పండి నాలుగున్నర సంవత్సరాలు ఉంటాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి ఓకేనా ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే ఓవరాల్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో అదే మొత్తం ఎంత అయింది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయింది సో అయినా క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఎక్స్ విలువ ఎంత సో ఎక్స్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనా ఎక్స్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో ఫామ్ లో ఏమైనా డిస్కస్ చేసుకుంటాము సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా అంటే ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంత శాతం ఎంత పర్సెంటేజ్ ఓకేనా ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఫస్ట్ ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి పైగా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ అమౌంట్ తెలిసి ఉండాలి బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రిన్సిపల్ అమౌంట్ తెలియనక్కర్లేదు ఆ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న సమ్ ఆఫ్ అమౌంట్ తెలిసినా సరిపోద్ది బట్ సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం ఖచ్చితంగా ప్రిన్సిపల్ అమౌంట్ తెలియాలి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ పెరిగింది ఎంత పెరిగింది అంటే టెన్ మైనస్ టూ ఎయిట్ తర్వాత ఇక్కడ ఇంకా సో ట్వెల్వ్ మైనస్ సెవెన్ ఫైవ్ తర్వాత ఇక్కడ ఎయిట్ ఉంటుంది ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ సిక్స్ మైనస్ ఫైవ్ అంటే ఎంత అంటే వన్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి అదేంటి ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్ అని అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ ఫోర్ అండ్ హాఫ్ ఏమని అంటే సో నైన్ బై టూ ఇయర్స్ అని రాస్తాను టూ ఫోర్ సార్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ బై టూ ఇయర్స్ ఏమైనా క్యాన్సలేషన్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం నైన్తో సో నైన్ వన్ జార్ నైన్ డైరెక్ట్ లేదా నైన్ ఫోర్టీన్ జార్ నైన్ ఫోర్టీన్ జార్ కాదు సో నైన్ సో సిక్స్టీన్ జార్ వన్ ఫార్టీ ఫోర్ నైన్ టూ జార్ ఎయిటీన్ సో దీని నుంచి వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని అంటే టూ ఇంటూ వన్ సిక్స్టీ టూ సో టూ ఇంటూ వన్ సిక్స్టీ టూ అంటే త్రీ ట్వంటీ ఫోర్ ఇంట్రెస్ట్ ఎంత త్రీ ట్వంటీ ఫోర్ మరి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి అని అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలని అంటే వన్ ఇయర్కి త్రీ ట్వంటీ ఫోర్ అయితే మరి త్రీ ఇయర్స్కి ఎంత ఆ ఇంట్రెస్ట్ని కనుక తీసేస్తే త్రీ ఇయర్స్కి ఎంత అనంటే త్రీ ఇంటూ త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎంత అంటే సెవెంటీ టూ ఓవరాల్గా ఎంత అంటే నైన్ సెవెంటీ టూ ఓకేనా త్రీ ఫోర్ జా ట్వల్వ్ సో టూ వన్ క్యారీ సో త్రీ ఇంటూ థర్టీ టూ నైంటీ సిక్స్ ప్లస్ వన్ నైంటీ సెవెన్ ఈ నైన్ సెవెంటీ టూ తీసేస్తాను ఓకేనా ఫైవ్ ఫోర్ సెవెన్ టూలో నుంచి నైన్ సెవెంటీ టూ తీసాను అనుకోండి ప్రిన్సిపల్ అమౌంట్ సెవెంటీ టూ సెవెంటీ టూ వదిలేయండి ఐదు వేల నాలుగు వందల నుంచి తొమ్మిది వందలు తీస్తే సో నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుంటే మీ ఆన్సర్ ఏమై ఉండేది అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యి ఉండేది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే త్రీ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది ఫోర్ ఇంటూ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా సో దీని నుంచి ఈ టూ జీరో టూ జీరో క్యాన్సిల్ చేయొచ్చు నైన్ తో నైన్ ఫైవ్ టైమ్స్ నైన్తో నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇంకా ఫిఫ్టీ ఫోర్ అంటే నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ థర్టీ సిక్స్ బై ఫైవ్ మీకు ఆల్రెడీ బై ఫైవ్ అంటే తెలుసు థర్టీ సిక్స్ డబల్ చేస్తే ఎంత అంటే సెవెంటీ టూ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే సో సెవెన్ పాయింట్ టూ లేదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిక్స్కి డబల్ అంటే సిక్స్కి డబల్ చేసినప్పుడు పాయింట్ టూ వస్తుంది కాబట్టి మన ఆప్షన్ కూడా పాయింట్ టూతో ఎండ్ అయి ఉండాలి సో ఆప్షన్ ఇయని మనం ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు సో సెవెన్ పాయింట్ టూ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ సెకండ్స్ టైమర్ యా టైమ్ చూద్దాం సో ఈజీ క్వశ్చనే సో ఆల్రెడీ ఇప్పుడు సాల్వ్ చేసాము అ సమ్ ఫెచ్డ్ అ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ త్రీ జీరో ఫోర్ జీరో ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంటేజ్ పర్యానమ్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఈస్ ద సమ్ సో కొంత సొమ్ము ఎనిమిది శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో సో మూడు వేల నలభై అయితే మూడు వేల నలభై సాధారణ వడ్డీని పొందితే అయినా ఆ సొమ్ము ఎంత ఓకేనా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామని అంటే సో ప్రతి సంవత్సరం అంట ఓకేనా సో ప్రతి సంవత్సరం ఎంత పర్సెంటేజ్ సో ఎయిట్ పర్సెంటేజ్ ఓకేనా అలా ఎన్ని సంవత్సరాలు అంట ఫైవ్ ఇయర్స్ అంట అంటే ఎయిట్ ఫైవ్ ఆర్ ఓకేనా సంవత్సరానికి ఎయిట్ పర్సెంటేజ్ చెప్పిన ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిట్ ఫైవ్ ఆర్ ఎంత ఫార్టీ పర్సెంటేజ్ ఆ వాల్యూనే క్వశ్చన్లో ఎంత అన్నారు త్రీ జీరో ఫోర్ జీరో అన్నారు మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ సో దాని నుంచి ఫోర్తో ఫోర్ వన్ జార్ ఫోర్తో ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ ఓకేనా అలాగే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ సో టెన్ పర్సెంటేజ్ వాల్యూ సెవెన్ సిక్స్టీ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఆన్సర్ని ఏమైనా కన్ఫర్మ్ చేయొచ్చు ఆప్షన్ బి చాలా ఈజీ క్వశ్చన్ ఓకేనా సో థర్టీ సెకండ్స్ లోపే మీరు ఆన్సర్ చేసేయగలరు ఓకేనా అందరికి అర్థమైంది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ థర్టీ సెకండ్స్ టైమర్ సో ఈ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి సో ఆన్సర్ ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి టైమ్ అప్ చూద్దాం సో క్వశ్చన్ ఏమంటున్నారు దెర్ ఎ అంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్ అమౌంట్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎయిట్ థౌజండ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సో ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లో చూడండి సాధారణ వడ్డీతో అంట ఏడు సంవత్సరాలలో పై డెబ్బై శాతం పెరుగుదల ఉంది అదే వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల తర్వాత ఎనిమిది వేల పైన సాధారణ వడ్డీ ఎంత ఫస్ట్ చూడండి ఇక్కడ ఎంత శాతం పెరిగింది సో సెవెంటీ పర్సెంటేజ్ పెరిగిందా సెవెంటీ పర్సెంటేజ్ ఎన్ని ఇయర్స్లో సెవెన్ ఇయర్స్లో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెవెన్ ఇయర్స్కి చెప్పాలా లేదా వన్ ఇయర్కి చెప్పాలా వన్ ఇయర్కే కదా చెప్పాలి మరి వన్ ఇయర్కి ఎంత అవుతుంది సో సెవెన్ ఇయర్స్కి సెవెంటీ పర్సెంటేజ్ పెరిగితే వన్ ఇయర్కి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది టెన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంటేజ్ అని చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ చొప్పున టెన్ పర్సెంటేజ్ చొప్పున ఎందుకంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ పర్సెంటేజ్ చొప్పున త్రీ ఇయర్స్కి ఎంత పర్సెంటేజు థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఏ అమౌంట్ పైన ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని చెప్తున్నారు సో వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎయిటీ థౌజండ్ సో ఆన్ సారీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ సో థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ సో ఇక్కడ పర్సెంటేజ్ని టూ జీరోస్ని క్యాన్సిల్ చేస్తే సో త్రీ ఎయిట్ జార్ త్రీ ఎయిట్ ఆర్ ట్వంటీ ఫోర్ కాబట్టి మన ఆన్సర్ ఏమన్నా చెప్పుకోవచ్చునంటే సో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సో దట్ ఈస్ ఆప్షన్ డి ఓకేనా క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ థర్టీ సెకండ్స్ టైమర్ सो ये क्वेश्चन वगैरह डायरेक्ट क्वेश्चन है तुम दर कम्प्लीट जेस सेंडी या टाइम आप छोड़ दो सो सोमू हैज बोरोड रुपीस टेन थाउजेंड फ्रॉम मनी लेंडर विथ सिंपल इंटरेस्ट सो एट द रेट ऑफ सेवेन परसेंटेज फॉर एनुम सिक्स मंथ्स सो हाउ मच అమౌంట్ విల్ హీ పే టు ద మనీ లెండర్ సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ సోమా ఆరు నెలల ఆరు నెలలకు ఏడు శాతం చొప్పున సాధారణ వడ్డీతో రుణదాత నుండి రూపాయలు పదివేలు అప్పుగా తీసుకున్నాడు అతను మూడు సంవత్సరాల తర్వాత రుణదాతకి ఎంత మొత్తం చెల్లించాలి ఫస్ట్ అయితే అతను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఎంత టెన్ థౌజండ్ ఓకేనా ఎంత టెన్ థౌజండ్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఎంత మొత్తం చెల్లించాలి ఎంత మొత్తం చెల్లించాలి ఇంట్రెస్ట్ అడగలేదు ఎంత మొత్తం అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు కలిపి అడిగారు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే టెన్ తర్వాత ఇక్కడ సెవెన్ పర్సెంటేజ్ ఓకే ఏడు శాతం అది సంవత్సరానికి ఆరు నెలలక ఆరు నెలలకి ఏడు శాతం మరి ఆరు నెలలకి ఏడు శాతం అయితే సంవత్సరానికి ఎంత సిక్స్ మంత్స్కి హాఫ్ ఇయర్కి సెవెన్ పర్సెంటేజ్ అంతే మొత్తం ఇయర్కి ఎంత ఫోర్టీన్ పర్సెంటేజ్ అలా ఎన్ని ఇయర్స్ అన్నారు త్రీ ఇయర్స్ అన్నారు అంటే త్రీ ఫోర్టీన్స్ ఆర్ త్రీ ఫోర్టీన్స్ ఆర్ ఎంత అని అంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటే మూడు సంవత్సరాలకి కలిపి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ క్వశ్చన్లో ఇంట్రెస్ట్ అడగలేదు సమ్ ఆఫ్ అమౌంట్ అడిగారు ఏమడిగారు అడిగారు సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు హండ్రెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ మొత్తం కలిపి సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత వన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఓకేనా వన్ ఫార్టీ టూ మల్టిప్లై ఉండాలి అది కూడా ఆప్షన్ బి ఒకటే ఉంది ఓకే ఇంకా మీరు క్వశ్చన్ కంటిన్యూ చేద్దామంటే పర్సెంటేజ్ టూ జీరో స్కాన్సులు వన్ ఫార్టీ టూ పక్కన రెండు సున్నాలు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఓకేనా క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీ సెకండ్స్ టైమర్ యా టైమ్ ఆఫ్ చూడండి సటన్ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సిక్స్ ఇయర్స్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు బికమ్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ రేట్ ఆరు సంవత్సరాలలో కొంత డబ్బు నిర్దిష్ట వడ్డీ రేటుతో రెట్టింపు అవుతుంది డబల్ అవుతుంది అదే రేటుతో ఐదు రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ మీరు ఎలా ఎలా సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ని కనుక నేను హండ్రెడ్ని కన్సిడర్ చేస్తే అది సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందంట డబల్ అంట డబల్ అంటే ఎంత హండ్రెడ్కి డబల్ ఎంత టూ హండ్రెడ్ అవుతుంది ఓకేనా టూ హండ్రెడ్ అవుతుంది మరి హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యింది అంటే ఆ ఎక్స్ట్రా హండ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎక్స్ట్రా హండ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ సిక్స్ ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఇదే క్వశ్చన్లో కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుంటే సో డైరెక్ట్గా హండ్రెడ్ బై సిక్స్ ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎంత అని అంటే హండ్రెడ్ ఎన్ని రోజుల్లో సిక్స్ ఇయర్స్లో మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎన్ని సంవత్సరాలకి చెప్పాలి వన్ ఇయర్కి చెప్పాలి హండ్రెడ్ బై సిక్స్ అయ్యి ఉండేది కానీ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు క్వశ్చన్లో ఏమన్నారంటే అదే హండ్రెడ్ అంట అదే హండ్రెడ్ అంట ఎంత అవ్వాలంట ఎంత అవ్వాలి ఫైవ్ టైమ్స్ అవ్వాలి ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవ్వాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవ్వాలి మరి సో చూడండి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవ్వాలంటే ఎంత పెరగాలి ఎంత పెరగాలి ఫోర్ హండ్రెడ్ పెరగాలి హండ్రెడ్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది సిక్స్ ఇయర్స్ పడుతుంది మరి ఫోర్ హండ్రెడ్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది సో హండ్రెడ్ కి ఎన్ని ఫోర్ హండ్రెడ్ అనేది హండ్రెడ్కి ఎన్ని టైమ్స్ ఫోర్ టైమ్స్ కాబట్టి సిక్స్ ఫోర్ ఆర్ సిక్స్ ఫోర్ ఆర్ సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి మన ఆన్సర్ని ఏమని అంటే సో ఆప్షన్ బి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ విధంగా సాల్వ్ చేస్తే కొన్నిసార్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతారు కొన్నిసార్లు ఇలా అడుగుతారు సో ఎలా అడిగినా కానీ ఇది ఈజీ అప్రోచ్ ఓకేనా క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ లెంట్అట్ రూపీస్ ఫోర్టీన్ థౌసండ్ అట్ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ రూపీస్ నైన్టీన్ థౌసండ్ అట్ సిక్స్ పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇస్ టోటల్ ఇన్కమ్ సో ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఇన్ త్రీ ఇయర్స్ ఈస్ సో ఒక వ్యక్తి సంవత్సరానికి రూపాయలు పద్నాలుగు వేలుని ఐదు శాతం మరియు రూపాయలు పంతొమ్మిది వేలుని ఆరు శాతం సాధారణ వడ్డీకి ఇచ్చాడు మూడు సంవత్సరాలలో వడ్డీ నుండి అతని ఆదాయం ఎంత సో క్వశ్చన్లో రెండు ప్రిన్సిపల్ అమౌంట్లు ఒకటి సో ఫోర్టీన్ థౌసండ్ అన్నారు ఫోర్టీన్ థౌజండ్ అన్నారు ఇంకొకటి ఎంత అని అంటే నైన్టీన్ థౌసండ్ అంటున్నారు ఇది మాత్రం ఫోర్టీన్ థౌజండ్ అంట సో ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు అలాగే ఇది మాత్రం సిక్స్ పర్సెంటేజ్ ఇచ్చారు సో క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్లో ఇంట్రెస్ట్ అడుగుతున్నారు సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ సో ది ఫ్రమ్ ది ఇంట్రెస్ట్ ఇన్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ ఎంత ఫస్టు ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేద్దాం ఓకేనా ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే టెన్ పర్సెంటేజ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్లో ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ సిక్స్ పర్సెంటేజ్ సిక్స్ నైన్టీన్స్ ఆర్ సిక్స్ నైన్టీన్స్ ఆర్ ఎంత సో వన్ వన్ ఫోర్ జీరో ఎందుకంటే పర్సెంటేజ్ రెండు సున్నా క్యాన్సిల్ ఒక జీరో మిగిలిపోద్ది ఇంటూ అలా ఎన్ని ఇయర్స్ అంట త్రీ ఇయర్స్ అంట ఓకేనా ఇప్పుడు ఈ సెవెన్ హండ్రెడ్ కలిపితే సో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంటూ త్రీ ఖచ్చితంగా మన ఆప్షన్ త్రీ ఫోర్ జాట్ ట్వంటీ అది త్రీ ఫోర్ జాట్ ట్వల్వ్ అంటే సో ట్వంటీతో ఎండ్ ఉండాలి పైగా ఫైవ్ థౌజండ్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ డి ఎందుకు ఫైవ్ థౌజండ్లో ఉండాలంటే త్రీ ఎయిటీన్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హై అరౌండ్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ డీని కన్ఫర్మ్ చేస్తారు ఇంకా కంటిన్యూ చేద్దామంటే త్రీ ఫోర్ ఆర్ ట్వల్వ్ సో త్రీ ఎయిటీన్స్ ఆర్ సో ఫిఫ్టీ ఫోర్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి డబల్ ఫైవ్ టూ జీరో సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ థర్టీ సెకండ్స్ టైమర్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇందాక మనం చేసాం ఒక క్వశ్చన్ దగ్గర ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేసాం ఒక దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేసాము బట్ ఇందులో ఏం చేశారు అంటే రెండు కలిపి అడిగారు సో రెండు కలిపి అడిగారు సో చేయండి టైం చూద్దాం టు రూపీస్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో ఇన్ టూ ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రూపీస్ నైన్ సెవెన్ టూ జీరో ఇన్ త్రీ ఇయర్స్ ద సమ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రయాణం రెస్పెక్టివ్లీ సాధారణ వడ్డీపై రెండు సంవత్సరాలలో నిర్దిష్ట మొత్తం రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల నలభై మరియు మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల ఏడు వందల ఇరవై అయితే సో అసలు మరియు సంవత్సరానికి వడ్డీ రేటు వరుసగా ఓకేనా చూద్దాం ఒక్కసారి సో ఫస్ట్ సాధారణ వడ్డీపై రెండు సంవత్సరాల తర్వాత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో నాకు తెలియదు పి అనుకున్నాను అది ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే రెండు సంవత్సరాల తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అయిందనంటే సో ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో అయింది ఆ తర్వాత ఆ తర్వాత మరియు మూడు సంవత్సరాలలో మూడు సంవత్సరాల అంటే గ్యాప్ ఎంత వన్ ఇయర్ ఎందుకని ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ కాబట్టి టూ ప్లస్ వన్ త్రీ ఇయర్స్ ఎంత అయిందనంటే నైన్ సెవెన్ టూ జీరో అయింది నైన్ సెవెన్ టూ జీరో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సో మన క్వశ్చన్ ఏంటంటే అసలు మరియు సో వడ్డీ రేట్ ఫస్ట్ అసలు క్యాలిక్యులేట్ చేద్దాం అసలు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది సో ఎంత పెరిగిందో చూడండి సో ఇక్కడ జీరో తర్వాత ట్వెల్వ్ మైనస్ ఫోర్ అంటే ఎయిట్ సిక్స్ మైనస్ సిక్స్ అంటే జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో పెరిగింది ఆ వన్ జీరో ఎయిట్ జీరో ఎక్కడి నుంచి వచ్చింది సో దట్ ఈజ్ అ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ వన్ ఇయర్ మరి వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ వన్ జీరో ఎయిట్ జీరో అయితే టూ ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వన్ ఇయర్కి వన్ జీరో ఎయిట్ జీరో అయితే టూ ఇయర్స్కి దానికి డబల్ సో వన్ జీరో ఎయిట్ జీరోకి డబల్ ఎంత టూ వన్ సిక్స్ జీరో ఓకేనా సో థౌజండ్కి డబల్ టూ థౌసండ్ థౌజండ్ ఎయిటీకి డబల్ వన్ సిక్స్టీ మొత్తం ఎంత అంటే టూ వన్ సిక్స్ జీరో ఇప్పుడు ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో నుంచి టూ వన్ సిక్స్ జీరో తీసేస్తాం అప్పుడు ఏమొస్తుంది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది ఓకేనా సో ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో నుంచి టూ వన్ సిక్స్ జీరో తీస్తే జీరో మైనస్ జీరో జీరో తర్వాత సో ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఎయిటీ ఎయిట్ అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో సో ఎయిటీతో ఎండ ఉండాలి సో అక్కడ చూడండి రెండు ఉన్నాయి సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఖచ్చితంగా ప్రిన్సిపల్ అమౌంట్ అయితే సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో అవుతుంది కాకపోతే రెండు ఆప్షన్లో ఉన్నాయి ఓకేనా సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఏం చెప్పుకున్నాము సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ హండ్రెడ్ ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే వన్ జీరో ఎయిట్ జీరో అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఇంటూ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇదిగోండి ఈ జీరో జీరో కట్ అయిపోతుంది వన్ జీరో ఎయిట్తో వన్ టైమ్స్ వన్ జీరో ఎయిట్తో ఎగ్జాక్ట్గా సిక్స్ టైమ్స్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ ఇంటూ సిక్స్ అంటే ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ సో వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ పర్సెంటేజా సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సెంటేజ్ కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ప్రిన్సిపల్ అమౌంటు అలాగే సిక్స్టీన్ నైన్ టూ బై త్రీ పర్సెంటేజ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి ద అమౌంట్ అప్టైన్ బై ఇన్వెస్టింగ్ సబ్మెట్ ఆర్ పర్సెంటేజ్ పర్ ఫర్ ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ త్రీ ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎట్ ద రేట్ ఎట్ ద సేమ్ రేట్ ఫర్ నైన్టీన్ ఇయర్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఆర్ శాతం చొప్పున కొంత డబ్బుని పెట్టుబడి పెట్టడం ద్వారా మూడు సంవత్సరాలకు సాధారణ వడ్డీకి పొందిన మొత్తం పంతొమ్మిది సంవత్సరాలకు అదే రేటుతో సో అదే డబ్బుపై పొందిన సాధారణ వడ్డీకి సమానం అయినా ఆరు విలువ ఎంత సో ఆరు వాళ్ళు ఎంత అని అడుగుతున్నారు ద అమౌంట్ అప్టైనుడు ఓకేనా అమౌంట్ అప్టైనుడు అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్లస్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఎంత అనంటే సంవత్సరానికి ఆరు పర్సెంటేజ్ అలా ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ కాబట్టి సో త్రీ ఇంటూ ఆర్ పర్సెంటేజ్ త్రీ ఇంటూ ఆర్ పర్సెంటేజ్ ఆ త్రీ ఇంటూ ఆర్ పర్సెంటేజ్ అనేది త్రీ ఇయర్స్ ఇంట్రెస్ట్ దేనిపైన సో త్రీ ఆర్ పర్సెంటేజ్ దేనిపైన అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పైన అదంటే ఈక్వల్ అంట దేనికి ఈక్వల్ అంట టు సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అంట ఆ సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద అంటే అదే ప్రిన్సిపల్ అమౌంట్ మీద సేమ్ రేటు కాకపోతే నైన్టీన్ ఇయర్స్ ఓకేనా సో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ పర్సెంటేజ్ ఎన్ని ఇయర్స్ అంటే నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఆర్ పర్సెంటేజ్ నైన్టీన్ ఆర్ పర్సెంటేజ్ దేనిపైన ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆర్ ఇంటూ ఈక్వల్ చేసాం సో ఇప్పుడు చూడండి నైన్టీన్లో నుంచి త్రీ తీసేయండి నైన్టీన్లో నుంచి త్రీ తీస్తే సిక్స్టీన్ ఆర్ పర్సెంటేజ్ అంటే బై హండ్రెడ్ ఇన్ టూ పీ ఈజ్ ఈక్వస్ టు ఏమన్నా రాయొచ్చు అంటే పిఎన్ రాయచ్చు పీపీ క్యాన్సిల్ ఫైనల్గా ఆర్ ఇస్ ఈక్వస్ట్ ఏమైనా రావచ్చు అంటే హండ్రెడ్ బై సిక్స్టీన్ మీకు ఆల్రెడీ తెలుసు హండ్రెడ్ బై సిక్స్టీన్ అంటే సిక్స్ అని చెప్పేసి ఓకేనా సో సిక్స్ కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అంటే 6.25 పాయింట్ టూ ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్టీన్ అంటే ఫోర్తో ఫోర్ ఆర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ ఆఫ్ 12.5 పాయింట్ ఫైవ్ ఆఫ్ సిక్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సిక్స్ పాయింట్ సో దట్ ఇస్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ థర్టీ సెకండ్స్ టైమర్ సారీ సో ఆల్రెడీ మోడల్ ప్రాబ్లమ్స్ వేసా మనం జస్ట్ వాల్యూలు మార్చారు సో తొందరగా కంప్లీట్ చేసేయండి టైమ్ అప్ సర్టెన్ సమ్ అమౌంట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ

సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఓకేనా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి పి అనుకుందాం ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఓకేనా ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంత అయిందంటే సో ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ పన్నెండు వేల నాలుగు ఏడు వందల డెబ్బై ఏడు వందల నలభై రూపాయలు అయింది మరియు ఏడున్నర సంవత్సరాలు ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది కదా సో మరి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మనం ఫోర్ కనుక తీసేసినట్లయితే ఇంకా ఎంత మిగులుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకేనా సో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎంత అయిందంటే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నారు అలాగే వడ్డీ రేట్ అడుగుతున్నారు ఫస్ట్ చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ పెరిగిందన్నది చూద్దాం అక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ ఎంత పెరిగింది అంటే సో ఆ డిఫరెన్స్ చూడండి ఫైవ్ తర్వాత ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎయిట్ తర్వాత ఇక్కడ ఇంకా ఎయిట్ ఉంటుంది ఎయిట్ మైనస్ సెవెన్ వన్ ఆ తర్వాత ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ అంటే త్రీ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఆ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ అనేది ఎన్ని సంవత్సరాల్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ని మనం ఏమన్నా రాయచ్చు సెవెన్ బై టూ ఇయర్స్ సెవెన్ బై టూ ఇయర్స్లో త్రీ వన్ ఎయిట్ ఫైవ్ సో దాని నుంచి సెవెన్తో చూడండి సెవెన్తో సెవెన్ ఎనీ టైమ్స్ అని అంటే సో సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ఇంకా థర్టీ ఎయిట్ అంటే సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ఇంకా థర్టీ ఫైవ్ ఉండిపోతే థర్టీ ఫైవ్ సో వన్ ఇయర్కి ఎంత అంటే టూ ఇంటూ సో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి డబల్ ఎంత సో నైన్ టెన్ ఓకేనా సో ఫోర్ ఫిఫ్టీకి డబల్ నైన్ హండ్రెడ్ ఫైవ్కి డబల్ ఎంత అంటే టెన్ ఓవరాల్గా నైన్ టెన్ అంటే వన్ ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ నైన్ టెన్ వన్ ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ నైన్ టెన్ మరి ఫోర్ ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫోర్ ఇంటూ నైన్ టెన్ ఫోర్ ఇంటూ నైన్ టెన్ అని అంటే సో జీరో ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ ఫోర్ నైన్ జార్ ఎంత థర్టీ సిక్స్ కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ నుంచి త్రీ సిక్స్ ఫోర్ జీరో తీసేయండి ఓకేనా సో ట్వల్వ్ థౌసండ్లో నుంచి త్రీ థౌసండ్ తీసినట్లయితే నైన్ థౌజండు అలాగే సెవెన్ ఫార్టీలో నుంచి సిక్స్ ఫార్టీ తీస్తే హండ్రెడ్ సో నైన్ థౌసండ్ ప్లస్ హండ్రెడ్ అంటే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకేనా నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉండాలి కాబట్టి రెండు ఆప్షన్లు తీసేయచ్చు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే చూడండి ఒక సంవత్సరం యొక్క ఇంట్రెస్ట్ ఎంత అంటే నైన్ టెన్ సో ఇక్కడ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్లో టెన్ పర్సెంటేజ్ అంటే ఖచ్చితంగా నైన్ టెన్నే అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ ఓకేనా ముందు క్వశ్చన్ చేసాం అక్కడ కూడా మీరు అలా చెక్ చేసుకోవచ్చు సో టెన్ పర్సెంటేజ్ తీసుకుంటే అదే వచ్చింది మనకి ఇది అవుతుందా ఇది అవదు కాబట్టి ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు లేదా ఇంకా మీరు ఆక్యురేట్ గా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వస్ టు సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్ సో డివైడెడ్ బై సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే నైన్ టెన్ సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 9100 థౌజండ్ వన్ హండ్రెడ్ ఇన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా సో నైన్ టెన్ నైన్ టెన్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే టెన్ పర్సెంటేజ్ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి సో ముకుల్ లెంట్ రూపీస్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ టూ పార్ట్స్ ఈ అర్న్ ఇంట్రెస్ట్ ఎట్ ఫైవ్ పర్సెంటేజ్ పర్ యానమ్ ఆన్ ది ఫస్ట్ పార్ట్ అండ్ ఎయిట్ పర్సెంటేజ్ పర్ యానమ్ ఆన్ ది సెకండ్ పార్ట్ సో ద టోటల్ ఇంట్రెస్ట్ ఈ రిసీవ్డ్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఈజ్ రూపీస్ టూ ఫోర్ డబల్ జీరో సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మనీ లెంట్ ఎట్ ఫైవ్ పర్సెంటేజ్ టు దట్ లెంట్ ఎట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి రేషియో ఎంత అని అడుగుతున్నారు ముకుల్ రెండు భాగాలుగా సాధారణ వడ్డీకి రూపాయలని తొమ్మిది వేల మూడు వందలని అప్పుగా ఇచ్చాడు అతను మొదటి భాగంలో సంవత్సరానికి ఐదు శాతం మరియు రెండవ భాగంలో సంవత్సరానికి ఎనిమిది శాతం సో చొప్పున వడ్డీని పొందుతాడు అతను నాలుగు సంవత్సరాల తర్వాత పొందిన మొత్తం వడ్డీ రెండు వేల నాలుగు వందలు అయితే ఐదు శాతంకి మరియు ఎనిమిది శాతంకి అప్పుగా ఇచ్చిన డబ్బుకి సో డబ్బుకి ఎంత నిష్పత్తి ఉంటుంది అన్నది మన క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ మీరు వాల్యూ అయినా చేయొచ్చు వాల్యూ చేయకుండా నేను ఏం అంటే రేషియో కదా అడిగారు రేషియో అడిగారు కాబట్టి రేషియో అడిగినా ఒకవేళ వాల్యూ అడిగినా కానీ ఎలిగేషన్ రూల్తో ఈజీగా ఉంటుంది సో ఎలిగేషన్ రూల్ చేస్తాను ఎలిగేషన్ రూలు కూడా ఇందులో చూస్తానంటే వాల్యూలో చేస్తాను మనం ఎలిగేషన్ రూలు పర్సెంటేజ్లో చేయొచ్చు వాల్యూలో కూడా చేయొచ్చు ఫస్ట్ వాల్యూలో చూపిస్తాను ఆ తర్వాత పర్సెంటేజ్లో కూడా చూపిస్తాను ఫస్ట్ వాల్యూలో చూడండి ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ అని అంటే ఫైవ్ పర్సెంటేజ్ ఎందులో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంటేజ్ అంటే నై నైన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే నైన్ థర్టీలో ఆఫ్ సో నైన్ థర్టీలో ఆఫ్ ఎంత అంటే నైన్ హండ్రెడ్లో ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ థర్టీలో ఆఫ్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ అంటే ఎయిట్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ ఎందులో అని అంటే ఇది కూడా నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయి పర్సెంటేజ్ టూ జీరోస్ క్యాన్సులు ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ సో అలాగే ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ సో సెవెంటీ టూ ప్లస్ టూ అంటే సెవెంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫోర్ So 18 93, 8 into 93, నైంటీ త్రీ ఎయిట్ 720, 8 సెవెన్ ట్వంటీ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫోర్ మొత్తం మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎన్ని ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్కి కదా మరి మనం అక్కడ వన్ ఇయర్కే కదా రాసాం కబడ్డీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ వన్ ఎంత అనంటే సిక్స్ హండ్రెడ్ ఈ డిఫరెన్స్ ఎంత అనంటే వన్ అలాగే ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే సిక్స్ హండ్రెడ్లో నుంచి ఫోర్ సిక్స్టీ ఫైవ్ తీసేసినట్లయితే వన్ థర్టీ ఫైవ్ నైన్తో నైన్ సిక్స్టీన్ టైమ్స్ వన్ ఫార్టీ ఫోర్ అలాగే నైన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎంత అంటే వన్ థర్టీ ఫైవ్ కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ డి సిక్స్టీన్ ఇస్ టు ఫిఫ్టీన్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఇలా ఎలిగేషన్ రూల్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది ఒక్కసారి పర్సెంటేజ్లో కూడా చూద్దాం పర్సెంటేజ్లో అయితే ఎలా సాల్వ్ చేస్తానంటే ఫస్ట్ ఇది ఎంత పర్సెంటేజ్ అంటే ఫైవ్ పర్సెంటేజ్ ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ అంటే ఎయిట్ పర్సెంటేజ్ మరి మిడిల్ ఎంత పర్సెంటేజ్ అని అంటే ఒక సంవత్సరానికి మిడిల్ ఇంట్రెస్ట్ ఎంత సిక్స్ హండ్రెడ్ ఓకేనా ఒక సంవత్సరానికి ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ ఎందులో ఇది నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఎంత పర్సెంటేజు ఇదిగోండి సో టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ సో త్రీతో త్రీ టూ టైమ్స్ త్రీతో త్రీ థర్టీ వన్ టైమ్స్ అంటే మిడిల్ వాల్యూ ఎంత అని అంటే టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ బై థర్టీ వన్ పర్సెంటేజ్ ఎలిగేషన్ రూల్ ఈజీగా ఉండడం కోసం సో ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేయడానికి థర్టీ వన్తో అన్నింటినీ మల్టీప్లై చేస్తాం సో థర్టీ వన్ ఫైవ్ ఆర్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ వన్ ఎయిట్ జార్ థర్టీ వన్ ఎయిట్ జార్ ఎంత అనంటే సో టూ ఫార్టీ ఎయిట్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ మిడిల్ వాల్యూ ఎంత అంటే టూ హండ్రెడ్ ఎలిగేషన్ వీళ్ళు అప్లై చేసినప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ అలాగే ఈ డిఫరెన్స్ ఎంత అనంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇస్ టు ఫార్టీ ఫైవ్ అంటే త్రీతో త్రీ సిక్స్టీన్ ఆర్ ఫార్టీ ఎయిట్ త్రీతో త్రీ ఫిఫ్టీన్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఆన్సర్ని ఏమని అంటే ఆప్షన్ డి సిక్స్టీన్ ఇస్ టు ఫిఫ్టీన్ అందరికి అర్థమైంది క్వశ్చన్ నెంబర్ థర్టీ థర్టీ సెకండ్స్ టైమర్ టైం ఆఫ్ చూడండి సో ఈజీ క్వశ్చన్ ద ఇంట్రెస్ట్ ఆన్ సటైన్ డిపాజిట్ ఎట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్ ఆనం విల్ బి టెన్ ఇన్ వన్ ఇయర్ హౌ మచ్ విల్ ద అడిషనల్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ ఇయర్ బి ఆన్ ద సేమ్ డిపాజిట్ ఎట్ ఫోర్ పర్సెంటేజ్ పర్ ఆనం సో ఫస్ట్ అయితే ఎంత పర్సెంటేజ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూ క్వశ్చన్ లో టూ టెన్ అని చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారంటే ఒకసారి తెలుగులో కూడా చదువుతున్నాను ఒక నిర్దిష్ట డిపాజిట్పై సంవత్సరానికి మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి వడ్డీ ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే మూడు పాయింట్ ఐదు శాతం ఆ విలువెంత అని అంటే రెండు వందల పది అదే డిపాజిట్ పైన అదే ప్రిన్సిపల్ అమౌంట్ పైన నాలుగు శాతం చొప్పున ఒక సంవత్సరానికి అదనపు వడ్డీ ఎంత మరి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ అంటే ఎంత అదనంగా చేసినట్టు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కదా కాబట్టి పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత ఓకేనా సెవెన్తో చూడండి సెవెన్తో సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ యాక్చువల్గా అయితే పాయింట్ లేకపోతే సెవెన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ మరి పాయింట్ ఉంది కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ సెవెన్ త్రీ టైమ్స్ కాబట్టి పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే థర్టీ రూపీస్ కాబట్టి ఆన్సర్ ఏమని అంటే సో ఆప్షన్ ఏ థర్టీ రూపీస్ అని చెప్పొచ్చు ఓకేనా క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీ థర్టీ సెకండ్స్ టైమర్

సో సర్టైన్ ప్రిన్సిపల్ ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము ఓకేనా సర్ ప్రిన్సిపల్ అంట సర్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అంట ఎంత అవుతుందంటే థర్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంట ఎన్ని సంవత్సరాల్లో త్రీ ఇయర్స్లో ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ గ్యాప్ ఎంత టూ ఇయర్స్ టూ ఇయర్స్లో ఫార్టీ టూ థౌజండ్ అవుతుంది ఓకేనా ఫార్టీ టూ థౌజండ్ అవుతుంది అయితే ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రస్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రస్ట్ సో ఎంత పర్సెంటేజ్ చొప్పున అంటే సిక్స్ పర్సెంటేజ్ చొప్పున ఎయిట్ ఇయర్స్ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున ఎయిట్ ఇయర్స్ అంటే సిక్స్ ఎయిట్ ఆర్ సిక్స్ ఎయిట్ ఆర్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ మల్టిపుల్ అయ్యి ఉండాలి సో మనకు కనబడడం కూడా ఆప్షన్ డి ఒకటే కనిపిస్తుంది కొద్ది పెద్ద నెంబర్ కాబట్టి మల్టిపుల్ చెక్ చేయడం ఇబ్బంది అనిపిస్తే ప్రొసీజర్కి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది ఎంత పెరిగింది అంటే ఫార్టీ టూ థౌసండ్లో నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ తీసేయండి ఫార్టీ టూ థౌజండ్లో నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ తీస్తే ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్లో నుంచి టూ హండ్రెడ్ తీస్తే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మరి టూ ఇయర్స్కి ఎంత అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మరి వన్ ఇయర్కి ఎంత అవుతుంది చెప్పండి వన్ ఇయర్కి ఎంత అవుతుంది అంటే సో అందులో ఆఫ్ ఎంత అవుతుందంటే సో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది వన్ ఇయర్ కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే త్రీ ఇయర్స్ కి ఎంత వన్ ఇయర్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే త్రీ ఇయర్స్ కి త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మరి థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్లో నుంచి కనుక సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ తీసేసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనంటే థర్టీ థౌసండ్ ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ థర్టీ థౌసండ్ క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే ఆన్సర్ థర్టీ థౌసండ్ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ అడగలేదు సింపుల్ ఇంట్రెస్ట్ సో ఎంత అనంటే అది

టైమ్ చూడండి డివైడ్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంటూ టూ పార్ట్స్ సచ్ దట్ వెన్ దీస్ ఆర్ ఇన్వెస్టెడ్ ఫర్ రూపీ ఫర్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంటేజ్ పర్ ఆనం సింపుల్ ఇంట్రెస్ట్ ద అమౌంట్స్ రిసీవ్డ్ ఆర్ ఈక్వల్ సో వాట్ ఈస్ ద సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పార్ట్స్ రూపాయలు పన్నెండు వేల ఒక వందని రెండు భాగాలుగా విభజించ విభజించారు వీటిని వరుసగా మూడు మరియు నాలుగు సంవత్సరాల పెట్టుబడి పెట్టినప్పుడు సంవత్సరానికి ఆరు శాతం సాధారణ వడ్డీ చొప్పున అందుకున్న మొత్తాలు సమానంగా ఉంటాయి రెండు భాగాల మధ్య రూపాయలలో వ్యత్యాసం సో వ్యత్యాసంలో డెబ్బై ఐదు శాతం ఎంత ఫస్ట్ అయితే ఏం చేద్దామనంటే పన్నెండు వేలు ఒకందా కదా సో దాన్ని రెండు భాగాలు చేద్దాం ఓకేనా సో పన్నెండు వేల ఒకందా రెండు భాగాలు చేద్దాం సో ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ని రెండు భాగాలు అంటే పార్ట్ వన్ను సో పార్ట్ టూ కింద చేద్దాం సో పార్ట్ వన్ పార్ట్ వన్ సో సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ అంటే సిక్స్ పర్సెంటేజ్ చొప్పున ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ సిక్స్ త్రీ ఆర్ ఇతని యొక్క ఇంట్రెస్ట్ ఎయిటీన్ పర్సెంటేజ్ అక్కడ సిక్స్ ఫోర్ ఆర్ సిక్స్ ఫోర్ ఆర్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ క్వశ్చన్లో ఇంట్రెస్ట్లు ఈక్వల్ అన్నారా అమౌంట్లు ఈక్వల్ అన్నారా ఏమన్నా చూడండి క్వశ్చన్లో అందుకున్న మొత్తాలు మొత్తాలు అంటే ఏంటి సో అమౌంట్లు ఈక్వల్ అన్నారు ఆ అమౌంట్ని ఈక్వల్ చేద్దాం ఎయిటీన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంటేజ్ టోటల్ ఎంత అనంటే వన్ ఎయిటీన్ పర్సెంటేజ్ సో వన్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ పార్ట్ వన్ క్వశ్చన్లో ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ చేసే వాళ్ళమే కానీ అమౌంట్ ఈక్వల్ ఉన్నారు కాబట్టి అమౌంట్ ఈక్వల్ చేస్తున్నాను ఎక్కడెంత అనంటే సో వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ పార్ట్ టూ సో దీని నుంచి పార్ట్ వన్ డివైడెడ్ బై పార్ట్ టూ ఈజ్ ఈక్వస్ టు సో వన్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై వన్ వన్ ఎయిట్ ఆ రెండు టూతో క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి సో టూ టూతో టూ సిక్స్టీ టూ టైమ్స్ టూ టూతో టూ ఫిఫ్టీ నైన్ టైమ్స్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ సిక్స్టీ టూ వన్ వన్ ఎయిట్ లో ఆఫ్ ఫిఫ్టీ నైన్ అందుకే మన క్వశ్చన్ ఏంటో చూడండి మన క్వశ్చన్ ఏంటంటే రెండు భాగాల మధ్య భ్యాధం సో అందులో ఎంత శాతం అని అంటే డెబ్బై ఐదు శాతం ఫస్ట్ చూద్దాం డిఫరెన్స్ చూద్దాం సో పి వన్ మైనస్ పి టూ క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా అంటే సో ఎలా అనంటే మొత్తం అమౌంట్ ఎంత అనంటే ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ని ఎన్ని పార్ట్స్ చేయాలి సో సిక్స్టీ టూ ప్లస్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ టూ ప్లస్ ఫిఫ్టీ నైన్ అంటే ఎంత వన్ ట్వంటీ వన్ పార్ట్స్ అందులో మనకి ఎవరిది కావాలని అంటే డిఫరెన్స్ కావాలి ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ సిక్స్టీ టూకి ఫిఫ్టీ నైన్కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ కానీ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇది అడగలేదు ఇందులో మళ్ళీ ఎంత పర్సెంటేజు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్లో ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ త్రీ బై ఫోర్ ఇందులో మనకి త్రీ ఫోర్త్ పార్ట్ కావాలి ఓకేనా అంటే ఇక్కడ త్రీ త్రీ ఆర్ నైన్ ఆ నైన్ డినామినటర్లు ఎక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఆన్సర్ నైన్ మల్టిప్లై ఉండాలి సో ఆప్షన్ ఏమి మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఇంకా కాలిక్యులేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ క్యాన్సిల్ తర్వాత ఫోర్త్ ఎన్ని టైమ్స్ అంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ హండ్రెడ్ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఆర్ అంతా నైన్ నైన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే టూ ట్వంటీ ఫైవ్ నైన్ ఫైవ్ ఆర్ సో ఫార్టీ ఫైవ్ నైన్ టూ జర్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ టూ సో టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో ఆప్షన్ ఏ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి సర్టైన్ సమ్ అమౌంట్ రూపీస్ సెవెంటీన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ ఇయర్స్ అండ్ టూ రూపీస్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎట్ ద సేమ్ రేట్ పర్సంటేజ్ ప్రయాణం ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సమ్ రూపీస్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఫోర్ టూ బై ఫైవ్ ఇయర్స్ అట్ డబల్ ద ఎర్లియర్ రేట్ ఒక నిర్దిష్ట సొమ్ము ఒకే వార్షిక సాధారణ వడ్డీతో మూడు సంవత్సరాలలో రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై మరియు ఏడు సంవత్సరాలలో రూపాయలు సో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే నాలుగు రెండు బై ఐదు సంవత్సరాలకి రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల సొమ్ముకు సో మునుపటి రేటు కంటే రెట్టింపు సాధారణ వడ్డీ రేటుతో ఎంత అవుతుందని అడుగుతున్నారు ఓకేనా సో ఫస్ట్ అయితే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమన్నారంటే ఒక సర్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ సో అది ఎన్ని సంవత్సరాల్లో అంటే ఎన్ని సంవత్సరాలు అన్నారు సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఫస్ట్ ఎన్ని సంవత్సరాల కోసం మాట్లాడారంటే సో మూడు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో ఎంత అవుతుందంటే సో సెవెంటీన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత ఆ తర్వాత ఏడు సంవత్సరాలలో ఏడు సంవత్సరాలు అంటే ఆ తర్వాత ఎంత అంటే ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్లో సో ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు క్వశ్చన్లో మన క్వశ్చన్ ఏంటంటే అయితే దీనిపైన ఎంత పైన ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఏం అడుగుతున్నారు అనంటే ముందు రేటు కంటే ఇప్పుడు రెట్టింపు సో రెట్టింపు సాధారణ వడ్డీతో వడ్డీ ఎంత సో వడ్డీ ఎంత అని అంటే సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పైన ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనుకుంటే ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే టూ ఆర్ పర్సెంటేజ్ అలాగే సో టూ ఆర్ పర్సెంటేజ్ అలాగే ఎంత టైం పీరియడ్ అంటే ఫైవ్ ఫోర్ ట్వంటీ ప్లస్ టూ ఫైవ్ ఫోర్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ బై ఫైవ్ ఓకేనా ట్వంటీ టూ బై ఫైవ్ సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అన్నది కాలిక్యులేట్ చేయాలంటే మనం ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది కానీ ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ టూ ఉంది కదా అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ మల్టిప్లై ఉండాలి లెవెన్ మల్లిపిల్ అయి ఉండాలి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ చూడండి సెవెన్ ప్లస్ టూ నైన్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత సో లెవెన్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత జీరో అవ్వట్లేదు అది లెవెన్ మల్టిపుల్ కాదు ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా సో లెవెన్ కాదు సో ఆ తర్వాత ఈ రెండింటి యొక్క ఈ మూడు యొక్క సమ్ము ఎయిట్ ఇదంతా అంటే ఎయిట్ డిఫరెన్స్ జీరో కాబట్టి ఇది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఆ తర్వాత నైన్ ప్లస్ సెవెన్ సో సిక్స్టీన్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఇది కూడా అవ్వట్లేదు కాబట్టి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా ఆప్షన్స్ మీ ఆన్సర్ కింద కన్ఫామ్ చేస్తారు ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ పెరిగిందో చూడండి ఎంత అమౌంట్ పెరిగిందంటే సో ఫస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ లో నుంచి సెవెంటీన్ థౌసండ్ తీసేయండి సో లేదా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ తీసేయండి అప్పుడు ఎంత అని అంటే సో ఎంత అవుతుంది చెప్పండి సో ట్వంటీ వన్ థౌసండ్లో నుంచి సెవెన్ సెవెంటీన్ థౌసండ్ తీయడం అంటే ఫోర్ థౌసండ్ మరి ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా హండ్రెడ్ తీయాల్సి వచ్చింది కదా కాబట్టి ఎంత అవుతుందంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అందరికి అర్మయ్యింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ తీస్తే ఫోర్ థౌసండ్ కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా హండ్రెడ్ ఉంది కాబట్టి హండ్రెడ్ తీస్తే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ ఇయర్స్లో ఇంట్రెస్ట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మరి వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అని అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సో నైన్టీన్ ఫిఫ్టీలో ఆఫ్ ఎంత అంటే నైన్ సెవెంటీ ఫైవ్ సో వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత నైన్ సెవెంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలో ఆఫ్ సో నైన్ సెవెంటీ ఫైవ్ మరి త్రీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత త్రీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అండి త్రీతో మల్టిప్లై చేసేద్దాం త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ సో ట్వంటీ నైన్ ఓకేనా సో త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ సో ట్వంటీ నైన్ సో ఈ టూ నైన్ టూ ఫైవ్ తీసేయండి సో ఈ టూ నైన్ టూ ఫైవ్ తీస్తే సెవెన్ నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ వదిలేయండి సెవెంటీన్ థౌసండ్లు టూ థౌసండ్ తీస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ కానీ క్వశ్చన్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అడగలేదు ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత నడగలేదు అడిగింది ఏంటి యాక్చువల్గా అయితే ఇది దాని కొరకు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే నైన్ సెవెంటీ ఫైవ్ సో ఈ నైన్ సెవెంటీ ఫైవ్ అనేది ఈ నైన్ సెవెంటీ ఫైవ్ అనేది ఫిఫ్టీన్ థౌజండ్లో లో ఎంత పర్సెంటేజు సో ఇది మన క్వశ్చన్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఫిఫ్టీన్తో ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ ఫిఫ్టీన్ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై టెన్ సో సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై టెన్ పర్సెంటేజ్ దాన్ని మనం సిక్స్ పాయింట్ ఫైవ్ అని కూడా రాసుకోవచ్చు ఆ వాళ్ళు ఇక్కడ సబ్చ్యూట్ చేసేద్దాం సో ఎయిటీన్ థౌజండ్ సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సో టూ ఇంటూ ఆర్ టూ ఇంటూ వన్ సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ ఫైవ్ చేసేయండి టూ ఇంటూ సిక్స్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ డివైడెడ్ బై టెన్ సో పర్సెంటేజ్ ఇంటూ ట్వంటీ టూ బై సో ఫైవ్ సో క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేద్దాం సో సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈ పర్సెంటేజ్ రెండు సున్నాలు క్యాన్సిల్ ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఫైవ్తో ఫైవ్ ఎనీ టైమ్స్ అని అంటే ఫైవ్ త్రీ జార్ ఫైవ్ సెవెన్ జార్ యూనిట్స్ ప్లేస్ యూజ్ చేసిన సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ వన్ టూ జార్ టూ అంటే యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా టూ ఉండాలి ఒకటే ఆప్షన్ ఉంది లేదు క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో నేనేం చేస్తానంటే చూడండి ఒకసారి థర్టీన్తో ఫస్ట్ మల్టీప్లై చేస్తా సో థర్టీన్ సెవెన్ జార్ నైన్టీ వన్ థర్టీన్ త్రీ జార్ థర్టీ నైన్ థర్టీ నైన్ ప్లస్ ఫోర్ నైన్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ వన్ ఇంటూ సో ట్వంటీ టూ ఇప్పుడు ఈ ట్వంటీ టూతో మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఫోర్ ఎయిటీ వన్కి డబల్ ఎంత సో ఫోర్ ఎయిటీ వన్కి డబల్ ఎంత నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సో ఇక్కడ డబల్ చేశాను ట్వంటీ టూలో ఆఫ్ ఎంత అంటే లెవెన్ ఆల్రెడీ మీకు లెవెన్ మల్టిప్లికేషన్ తెలుసు టూ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ సిక్స్ ప్లస్ నైన్ సో సెవెంటీను సారీ సెవెంటీన్ కాదు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీను సో ఆ తర్వాత వన్ క్యారీ సో వన్ ప్లస్ నైన్ అంటే ఎంత అంటే టెన్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ సీ అని కన్ఫర్మ్ చేయొచ్చు ఓకేనా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్రయాణం ఫర్ ద నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఇఫ్ పర్సన్ గెట్స్ థర్టీన్ సెవెన్ నైన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ దెన్ హౌ మచ్ అమౌంట్ సో డిడ్ హీ ఇన్వెస్ట్ ఒక నిర్దిష్ట డబ్బుపై వడ్డీ రేటు మొదటి మూడు సంవత్సరాలలో ఎనిమిది శాతం స్వప్న తదుపరి నాలుగు సంవత్సరాల్లో పది శాతం మరియు ఏడు సంవత్సరాల తర్వాత కాలానికి పన్నెండు శాతం ఉంటే ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీకి రూపాయలు పదమూడు వేల ఏడు వందల తొంభై ఐదు పొందినట్లయితే అతను మొత్తం ఎంత డబ్బులు పెట్టుబడిగా పెట్టాడు సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీరు ఎలా సాల్వ్ చేస్తారనంటే ఫస్టు మూడు సంవత్సరాలు మొదటి మూడు సంవత్సరాలు ఎంత పర్సంటేజు ఎయిట్ పర్సంటేజ్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఎంత పర్సెంటేజు టెన్ పర్సెంటేజ్ అంతకు మించితే క్వశ్చన్లో చూడండి సో అంతకు మించితే ట్వెల్వ్ పర్సెంటేజ్ అతను ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశాడు ట్వెల్వ్ ఇయర్స్ ఆల్రెడీ త్రీ ప్లస్ ఫోర్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ అయిపోయింది త్రీ ప్లస్ ఫోర్ అంటే ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అంటే ఎన్ని ఇయర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ అని అంటే ట్వల్వ్ పర్సెంటేజ్ ఫస్ట్ చూడండి త్రీ ఎయిట్ ఆర్ సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఫోర్ టెన్స్ ఆర్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఫైవ్ ఫైవ్ ఆర్ ఆర్ ఎంత సిక్స్టీ మొత్తం ఎంతో చూడండి ఈ రెండు కలిపి హండ్రెడ్ ఇది ఒక ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆ వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వాల్యూని క్వశ్చన్ ఎంత అన్నారు సో థర్టీన్ థౌజండ్ సో సెవెన్ నైంటీ ఫైవ్ అన్నారు మిమ్మల్ని ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నారు అని అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఓకేనా హండ్రెడ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు సో ఒకటి అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు లేదా సో తొందరగా ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్ చేసేద్దాం ఎంత అంటే ఇక్కడ ఫోర్తో ఫోర్ త్రీ జార్ ఫోర్ వన్ జార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ థర్టీ వన్తో క్యాన్సిలేషన్ చూడండి సో థర్టీ వన్తో థర్టీ వన్ ఫోర్ జార్ వన్ ట్వంటీ ఫోర్ ఇంకా ఎంత ఉండిపోయిందంటే థర్టీన్ ఉండిపోయింది వన్ థర్టీ నైన్ మళ్ళీ థర్టీ వన్ ఫోర్ ఇజా వన్ ట్వంటీ ఫోర్ ఇంకా ఎంత అంటే ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ సో థర్టీ వన్ ఫైవ్ టైమ్స్ ఫైనల్గా ఆన్సర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే ఫైవ్తో ఎండ ఉండాలి సో ఫైవ్ ఫైవ్తో ఎండగా ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి అప్రాక్సిమేషన్గా చూద్దామన్నా చూద్దరండి కాలకులే చేసే దాని తొందరగా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఆర్ సో వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ సో వన్ ట్వెల్వ్ లెవెన్ క్యారీ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ లెవెన్స్ ఈక్వస్ టు సో ట్రిపుల్ వన్ కాబట్టి ఆన్సర్ నేను ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ డీ సో లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ అప్ సో క్వశ్చన్లో అ సమ్ ఆఫ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ బికమ్స్ సెవెన్ డబల్ ఫైవ్ జీరో ఇన్ సిక్స్ ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాట్ విల్ బి ద అమౌంట్ సాధారణ వడ్డీతో ఐదు వేల రూపాయలు ఆరు సంవత్సరాలలో సో రూపాయలు ఏడు వేల ఐదు వందల ఐదు వందల యాభై అవుతుంది వడ్డీ రేటుని మూడు పాయింట్ ఐదు శాతం పెంచినట్లయితే మొత్తం ఎంత అవుతుంది ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే ఫైవ్ థౌజండ్ ఎంత ఫైవ్ థౌసండ్ ఆ ఫైవ్ థౌజండ్ పైన సంవత్సరానికి ఎంత పర్సెంటేజో మనకు తెలియదు ఆరు సంవత్సరాల్లో మాత్రం ఆరు సంవత్సరాల్లో మాత్రం సో సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అయిందని అంటే సెవెన్ డబల్ ఫైవ్ జీరో అయింది ఇప్పుడంట సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ పెంచుతారంట త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచుతారంట సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచితే సో ఫైనల్గా ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది అని అడుగుతున్నారు సో చాలామంది దీనికి ఏం చేస్తారంటే సో ఇక్కడ ఇది ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ థౌసండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది సో ఎంత పెరిగింది అంటే టూ డబల్ ఫైవ్ జీరో పెరిగింది ఎన్ని ఇయర్స్లో అనంటే సిక్స్ ఇయర్స్లో వన్ ఇయర్కి ఎంత అంటే సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సో ఆ తర్వాత నెక్స్ట్ సిక్స్ టూ జార్ ట్వల్వ్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్కి మళ్ళీ ఫైవ్ థౌజండ్లో ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఎంత పర్సెంటేజు మళ్ళీ దానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ యాడ్ చేసి సో అప్పుడు అంత పర్సెంటేజ్ దాంట్లో తీసుకొని అలా చేస్తారు అదంతా మీరు చేయక్కర్లేదు ఎలా సాల్వ్ చేస్తాను అంటే ఇనీషియల్గా ఎంత పర్సెంటేజ్ అయితే మనకి ఎందుకు ఆర్ పర్సెంటేజ్ అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పర్ యానం ఒక సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ అన్నారు సిక్స్ ఇయర్స్ అన్నారు ఓకేనా సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సో త్రీ పాయింట్ ఫైవ్ని కనుక మనం డబల్ చేస్తే సెవెన్ సిక్స్ హాఫ్ చేస్తే త్రీ సో సెవెన్ త్రీస్ ఆర్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ పెరిగింది ట్వంటీ వన్ పర్సెంటేజ్ దేంట్లో ఇంట్రెస్ట్ అనేది ట్వంటీ వన్ పర్సెంటేజ్ దేంట్లో ప్రిన్సిపల్ అమౌంట్లో ఓకేనా ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ పర్సెంటేజ్ టూ జీరో స్కాన్స్ ట్వంటీ వన్ ఫైవ్ ఆర్ వన్ నాట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ జీరో ఇంట్రెస్ట్ పెరిగింది ముందు దాంతో కంపేర్ చేసుకుంటే కాబట్టి దీనికి డైరెక్ట్గా వన్ జీరో ఫైవ్ జీరో యాడ్ చేస్తే జీరో జీరో వన్ క్యారీ సిక్స్ ఎయిట్ సో ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చునంటే సో ఆప్షన్ ఏ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అందుకు అర్థమైంది ఓకేనా So next question number 19, 30 seconds timer. టైమ్ చూద్దాం సమ్ అమౌంట్స్ టు రూపీస్ నైన్ టు సిక్స్ వన్ ఇన్ త్రీ ఇయర్స్ అట్ ఫైవ్ పర్సెంటేజ్ పర్ ఆనం సో ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ త్రీ త్రీ బై ఫోర్ ఇయర్స్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఐదు శాతం చప్పున మూడు సంవత్సరాల్లో వార్షిక చక్ర వడ్డీతో మొత్తం రూపాయలు తొమ్మిది వేల రెండు వందల అరవై ఒకటి అవుతుంది అదే వడ్డీ రేటుతో మూడు మూడు బై నాలుగు సంవత్సరాల పాటు అదే అసలుపై సాధారణ వడ్డీ ఎంత ఓకేనా సాధారణ వడ్డీ అడుగుతున్నారు సో చూద్దాం ఫస్ట్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం కూడా మాట్లాడారు మన క్వశ్చన్ ఏంటంటే త్రీ త్రీ బై ఫోర్ ఇయర్స్ మన క్వశ్చన్ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాలి అదే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాలి వడ్డీ రేట్ ఎంత అంటే ఫైవ్ పర్సెంటేజ్ ఓకేనా ఫైవ్ పర్సెంటేజ్ ఇంటూ సో ఎన్ని సంవత్సరాలు అంటే ఫోర్ త్రీ జా ట్వల్వ్ ప్లస్ త్రీ సో ఫిఫ్టీన్ బై ఫోర్ ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి దీని నుంచి అది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం క్వశ్చన్లో ఈ నైన్ టు సిక్స్ వన్ అనేది ఏంటి అని అంటే సమ్ ఆఫ్ అమౌంట్ సమ్ ఆఫ్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ని పీ అనుకున్నాను పీ అనుకుంటే ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుందంట ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్లో ఎంత వన్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత ఫైవ్ బై హండ్రెడ్ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ బై ట్వంటీ అంటే దీని మొత్తాన్ని మీరు ట్వంటీ ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ పెరిగి ఎన్ని పార్ట్స్ అవుతుంది ట్వంటీ వన్ అవుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ మళ్ళీ రెండో సంవత్సరంలోని అదే జరుగుతుంది మూడే సంవత్సరంలో అదే జరుగుతుంది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే నైన్ టు సిక్స్ వన్ అయింది దాని నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మీకు ఆల్రెడీ తెలుసు ట్వంటీ వన్ క్యూబ్ వాల్యూ ఎంత అని అంటే నైన్ టు సిక్స్ వన్ నైన్ టు సిక్స్ వన్ నైన్ టు సిక్స్ వన్ క్యాన్సిల్ పీఈజ్ ఈవస్ టు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ అంటే ట్వంటీ క్యూబ్ ట్వంటీ క్యూబ్ అంటే ఎంత సో ఎయిట్ థౌసండ్ మీకు ప్రిన్సిపల్ అమౌంట్ తెలిసింది అక్కడ పెడితే మన ఆన్సర్ అయిపోద్ది ఓకేనా సో ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సో ఫిఫ్టీన్ బై ఫోర్ ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఎయిట్ థౌసండ్ ఓకేనా ఎయిట్ థౌజండ్ ఫోర్ టూ టైమ్స్ ఇక్కడ పర్సెంటేజ్ టూ జీరోస్ క్యాన్సిల్ చేయండి ట్వంటీ ఇంటూ ఫైవ్ అంటే హండ్రెడ్ ఫిఫ్టీన్ పక్కన సో ట్వంటీ ఇంటూ ఫైవ్ అంటే హండ్రెడ్ కాబట్టి సో ఎంత అవుతుందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో ఆప్షన్ బి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకేనా క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ థర్టీ సెకండ్స్ టైమర్ <coughs> Time up do. Vimala took a loan of rupees 7200 on simple interest for as many years as the rate of interest. If she paid 5832 as interest at the end of the loan period, so then the rate of interest is. విమల వడ్డీ రేటుకు సమానమైన సంఖ్య గల సంవత్సరాల పాటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ రెండు ఒకలా ఉన్నాయంట సాధారణ వడ్డీపై రూపాయలు రెండు వేల ఏడు వందల రుణం తీసుకుంది దానిపైన రుణ వ్యవధి ముగింపులో ఆమె ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు వడ్డీని చెల్లించినట్లయితే సో వడ్డీ రేట్ ఎంత ఫస్ట్ మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే పీటీఆర్ బై హండ్రెడ్ అని ఇక్కడ ఏమన్నారంటే ఈ టీ అలాగే ఆరు రెండు ఎలా ఉన్నాయన్నారు ఈక్వల్గా ఉన్నాయన్నారు సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నారు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఇంటూ టీఆర్ రెండు ఒకటే కదా సో టీఆర్ రెండు ఒకటే కాబట్టి టీకి బదులుగా ఆర్ పెడతాను ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ ఈ ఈజీ క్వశ్చన్లో ఆ వడ్డీ ఎంత అయింది అన్నారు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు ఇదిగోండి ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ నైన్తో నైన్ ఎయిట్ జార్ సో నైన్తో సో నైన్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ మళ్ళీ ఎయిట్తో ఎయిట్ ఎయిట్ జార్ ఎయిట్ వన్ జార్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు ఎయిటీ వన్ను ఎయిటీ వన్ నైన్ స్క్వేర్ అని రాయొచ్చు ఫైనల్గా ఆర్ వాల్యూని ఏమని తీసుకోవచ్చు సో నైన్ అని తీసుకోవచ్చు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ బి నైన్ పర్సెంటేజ్ అవుతుంది ఓకేనా సో క్లియర్ సో అందరికీ అర్థమైంది అనుకున్నాను ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అనుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్